దివంగత టీడీపీ నేత పరిటాల రవి 16వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు. పరిటాల ప్రజాసేవను గుర్తు చేసుకున్న ఆయన సతీమణి, మాజీ మంత్రి సునీత భావోద్వేగానికి లోనయ్యారు. పరిటాల రవి ఆశయాల సాధన కోసం నిరంతరం పోరాడుతామని నేతలన్నారు. వర్ధంతి కార్యక్రమంలో తనయుడు పరిటాల శ్రీరామ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి జ్ఞాపకాలను, స్మృతులను స్మరించుకున్నారు. ఎంతో మంది బడుగు బలహీన వర్గాల వారి రాజకీయ జీవితానికి బాటలు వేసి నాయకుడనే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ అన్నారు. ఆశయాలు కూడా చాలా గొప్పవి. ఆయన ఆశయాలని కూడా మేము నెరవేర్చుకుంటూ కూడా వస్తున్నాం. నెక్స్ట్ మంత్ నుంచి ఎవరికైనా మా కార్యకర్తలకి ఏదైనా జరిగితే ఇప్పటి నుంచినే నేను కానీ శ్రీరామ్ బాబు కానీ ఎక్కడ ఏదైనా ఇబ్బందులు పెట్టి మా కార్యకర్తలకు ఇబ్బందులు కూడా పెడితే కూడా తప్పకుండా మేము కూడా వాళ్ళకి కఠినంగా ఇబ్బందులు కూడా మేము కూడా పెడతామని కూడా నేను కూడా గుర్తు చేస్తున్నాం. కఠినంగా అంటే మేము కూడా పోలీస్ స్టేషన్లు కానీ అధికారులు కూడా అక్కడ దీక్షలు కూడా చేసి మా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము కూడా పోరాటం చేస్తాం. కార్యకర్తలకు అందరికీ కూడా మేము అండగా ఉంటామని కూడా నేను కూడా తెలియజేస్తున్నాం. సడన్ గా నోటిఫికేషన్ స్టార్ట్ అయింది ప్రతి చోట. మొత్తం అందరూ ఈరోజు పంచాయతీ ఎన్నికల్లో మనం ఓట్లేసి తెలుగుదేశం కార్యకర్తలను, తెలుగుదేశం నాయకులను మనం గెలిపించుకున్నట్లయితే తెలుగుదేశం క్యాండిడేట్లని గ్రామాల్లో జరుగుతున్న అన్యాయం అంటే చిన్న చిన్న సమస్యల నుంచి ఇబ్బందులు, ఇంతవరకు ఈ రాష్ట్ర చరిత్రలో ఒక కామన్ మ్యాన్ ఇబ్బంది పెట్టడం అనేది మొట్టమొదటిసారి జరుగుతుంది. ఆ ఇబ్బందులను ఎదుర్కోవాలంటే ఈ రోజున్న గవర్నమెంట్ కి మనం సమాధానం చెప్పాలంటే మనం ఓటు ద్వారానే చెప్పగలుగుతాం. మరి మెయిన్ ఎలక్షన్లు గవర్నమెంట్ గద్దె దింపడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి ఇప్పుడు మేమున్నామంటూ ఎలుగెత్తి చాటాల్సిన అవసరం తెలుగుదేశం కార్యకర్తలందరికీ ఉంది. కాబట్టి అందరూ వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో ఎలక్షన్లు స్టార్ట్ అయిన తర్వాత, నామినేషన్లు అయిపోయిన తర్వాత గట్టిగా